చంద్రబాబు లోకేష్ కోసం ఆ ఇద్దరూ బిజీ బిజీ. ఏపీ ఎన్నికల రాజకీయంలో లెక్కలు మారుతున్నాయి. ప్రధాన పార్టీల మధ్య పోరు హోరాహోరీగా మారుతోంది. టీడీపీ ముఖ్యనేతల నియోజకవర్గాలపైన వైసీపీ ఫోకస్ చేసింది. కుప్పం నియోజకవర్గం బాధ్యతలు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు. లోకేష్ పోటీ చేసే మంగళగిరి బాధ్యతలు పార్టీ సీనియర్ నేత విజయసాయిరెడ్డికి కేటాయించారు. ఈ రెండు స్థానాలలో గెలుపు ఇద్దరి సమర్థతకు పరీక్షగా మారుతోంది. మంగళగిరిలో అభ్యర్థి మార్పుపైన చర్చ మొదలైంది. కుప్పంలో వైసీపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ భరత్ పోటీలో ఉన్నారు. 2019 ఎన్నికలలో అధికారంలోకి వచ్చిన సమయం నుంచి అక్కడ వైసీపీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. వైనాట్ 175 కుప్పం నుంచే మొదలు పెట్టాలని పిలుపునిచ్చింది. అక్కడ అభ్యర్థిని ముందుగానే ప్రకటించి మంత్రి పెద్దిరెడ్డికి నియోజకవర్గ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ టీడీపీని వైసీపీ ఓడించింది. 2019 ఎన్నికలలో చిత్తూరు జిల్లాలో కుప్పం మాత్రమే టీడీపీ గెలుచుకుంది. ఈసారి కుప్పంలో ఓడిస్తామని మంత్రి పెద్దిరెడ్డి పదే పదే చెబుతున్నారు. చంద్రబాబు అలర్ట్ అయ్యారు. ప్రతి 3 నెలలకు ఒకసారి 3 రోజులు కుప్పంలో పర్యటిస్తున్నారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ కుప్పం రాజకీయం హోరాహోరీగా మారుతోంది. ఇక నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గ బాధ్యతలు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డికి అప్పగించారు. గుంటూరు పార్లమెంటు ఎన్నికల సమన్వయకర్తగా ప్రత్యేకంగా మంగళగిరిపైన ఫోకస్ చేశారు. అక్కడ 2014 ఓడిన నారా లోకేష్ ఈసారి విజయం ఖాయమనే ధీమాతో ఉన్నారు. వైసీపీ అభ్యర్థిగా గంజి చిరంజీవి పోటీలో ఉన్నారు. అయితే మారుతున్న సమీకరణాలతో అక్కడ గంజి చిరంజీవి కొనసాగుతారా, అభ్యర్థిని మారుస్తారా అనే చర్చ మొదలైంది. దీనిపైన విజయసాయిరెడ్డి స్పష్టత ఇచ్చారు. పార్టీలో అభ్యర్థి విషయంలో అనిశ్చితికి తావులేదని, 1 వారం రోజుల్లో అభ్యర్థిని అధికారికంగా ప్రకటిస్తామని అన్నారు. అన్ని అంశాలను పరిగణలోనికి తీసుకొని అధినాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని సాయిరెడ్డి చెప్పారు. మంగళగిరి నియోజకవర్గం నుండి బీసీ సామాజిక వర్గానికి చెందిన చేనేత కులానికి చెందిన వ్యక్తి పార్టీ అభ్యర్థిగా ఉంటారని సాయిరెడ్డి స్పష్టం చేశారు. కొద్ది రోజుల క్రితం గంజి చిరంజీవితో పాటుగా మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల సీఎం జగన్తో సమావేశమయ్యారు. నియోజకవర్గంలో సమన్వయంతో పనిచేసి గెలవాలని సూచించారు. నియోజకవర్గంలో రోడ్లు, కాలువల మరమ్మతులపైన స్థానికంగా వచ్చిన ఫిర్యాదులను పరిష్కరిస్తామని సాయిరెడ్డి హామీ ఇచ్చారు. అటు పెద్దిరెడ్డికి కుప్పం, ఇటు సాయిరెడ్డికి మంగళగిరిలో పార్టీ గెలుపు ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి. అమరావతి పరిధిలోని నియోజకవర్గం అందున లోకేష్ పోటీలో ఉండడంతో మంగళగిరి ఫలితం పైన రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి కనిపిస్తోంది.